आदर दी कथ कथले इला राकेट कदा मैं चिल्ले राकेट कत् अंदे तुंद तुंद घटना सीन सर पैलम पैलम सरगा वील्ता सीट इंटर पंप पैसा मल्ल पंप सर सीन मावन की पंप सर चल पंप ఇరన్నా మొన్న మీ బర్త్డేని కదా మొత్తం జొన్ను మా ఇంటికి పంపియే గట్టనే పంపితే కానీ వాళ్ళ బా జోరు మీద ఉన్నాయండి ఏహే ప్రతోడు చెప్పలేక నాకే ఇసుకొస్తుంది ఇయాల ఇసుకొచ్చ కానీ అసలు నీ సంబరానికి కారణం ఏంటో చెప్పి చూపే ఆ ఏం లేదు ఇవాళ రాకెట్ లాపున్నాం కదా మా చెల్లె వస్తుంది రాకెట్ అని ఇప్పుడు నన్ను ఎందుకు దొబ్బేసినట్ట నువ్వే కదా చెప్పి దొబ్బేవన్నావు అందుకే దొబ్బేసిన పోయొస్తా మరి राखी कटानికి రావొచ్చు దానికి లేట్ అయ్యింది ఈ మాత్రం దానికి మీరు కంగారు పడితే ఎట్లా ఆమెనే వస్తది గాని మీరు అన్నం తింటురండి నాకు ఆకలే లేదే నువ్వే తినిపో వాళ్ళంటే వాళ్ళ పాలు చచ్చిపోయి ముట్టడి వచ్చిరాలే మనకి ఏమైంది
పెద్దదానికి గల్త ఆలోచించినందుకు వాళ్ళకు కూడా మన పాలవాడు వచ్చానని చెప్పు మగోనికి తప్పపు గురించి చెప్తావా అక్కడ మీ అన్నకి రాఖీ కట్టకపోతే ఏం కాదు నువ్వు పొలమంటువే రాఖీ కట్టినంత మాత్రానా మీ అన్న పొలాల్సి రాసివడు గా ముష్టి 100 రూపాయల చీరే నీ ముఖాన కొడతాడు మీ చెల్లి రాఖీ కట్టడానికి అంత కూడా నువ్వు కూడా పొలాల్ రాసిస్తలేవు కదా ఏంది నా మాటకి ఎందుకు చెప్తున్నావు కుల్లలా ఉంది ఏ చెయ్యొచ్చు నువ్వు మోసే పూడిపూడిల కంచి बंगारी प्रति राकेट पुला संगति ప్రతి ఏడు ఈ పాటకి మా చెల్లి కట్టిన రాకి చేయకుండేది ఏడేమో ఇంకా కట్టకపోయా తినన్న నీ కోసం నీ చెల్లి కోసం జున్ను కావాలని కాదు తీసుకొచ్చినా మా ఆవిడాల పుట్టింటికి కట్టుకోతా అన్నగా నాకు ఏకుండా నీకు తీసుకొచ్చి ఇస్తాన్న నువ్వు అన్న అడిగినని జున్ను తీసుకొచ్చా గానీ ఇంకా వాళ్ళ చెల్లె రాలేదు మరి ఇంకా రాకపోడేంది ప్రతి ఏడు అన్నకు రాకి కట్టేదే కదా అదే ఇరన్న నేను కూడా చెల్లె రాలేదని ఆలోచిస్తున్నా సరే నండి మొగుడు అడుగు జాడల్లో పిల్ల నడవాలి కదా సరే పోంప चले
చెల్లే అయ్యో బావా ఏంది మీరు ఇట్లా వచ్చారు చెల్లే రాకేటని రాలే కదా అందుకే నేనే వచ్చిన అయ్యో ఇప్పుడే బస్ ఎక్కిచ్చి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి పోయినా ఇప్పుడే మీరు వచ్చారు అవునా నిన్న అడిగి చెప్తానే ఉన్నా ఉరికత్వి పాప అని సరే సరే ఇంటికాడ తాళం చూసి చెల్లె బాధపడుతుంది చిన్న పోతే పా బావా పైలం సరే పైలం బావా పైలం బావా రాఖీ కట్టలేదు అందుకే కట్టకు అన్నా తప్పు బావా నీకు చెల్లె నీకు రాఖీ కట్టలేదని ఇంకోలా చెల్లె రాఖీ కట్టేపుడు నీకు సంస్కారం కాదు
రాఖీ పండుగ అనేది చాలా గొప్పది. ఎన్ని కోపాలు, తాపాలు, పగలు, ప్రతీకారాలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి మరి అన్న చెల్లెల రాఖీ పౌర్ణమి రోజు పండుగ జరుపుకోవాలని అదే మా ఆశ. ఇట్లు మీ శ్రీనివాస్ యాదవ్, మా విలేజ్ మూవీస్. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి. వెల్కమ్ టు మా విలేజ్ మూవీస్. మా విలేజ్ మూవీస్లో మీ ముందుకు ఒక మంచి రాఖీ పౌర్ణమి సందర్భంగా సెంటిమెంట్ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు. గంట కూడా ఇట్లా గట్టి కొట్టు.